Hi friends, welcome to my channel BTech Easy by Srikant. So ee video lo manam JNTK syllabus lo unna M1 subject gurinchi chuddam anamata. So M1 subject chaala mandi fail avuto untaru. So ee video ganaka ee series of videos ganaka meer follow ayinatlayite kachithanga pass avutaru. So ee oka video ni miss kaakunda annitini follow avutu aa problems ni practice cheyandi, definitely ga pass avutaru. So manam ikkada R16 batch M1 सिलेबस चूस्तां. ओके ना. ओके नेक्स्ट कमिंग टू द सब्जेक्ट M1 వచ్చేసరికి మనకి బేసిక్ మొత్తం ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ ఏ ఉంటాయి. సో అవన్నీ సాల్వ్ చేయాలంటే డెఫినెట్ గా మనకి ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలి. సో కొన్ని బేసిక్ ఫార్ములాస్ అనేవి చూద్దాం. సో ఇవి బేసిక్ ఫార్ములాస్. ఇటేమో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఇలా ఫార్ములాస్ రాశాను. సో మీరు కంపేర్ చేస్తూ చదువుకున్నట్లయితే, ఐ మీన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటూ ఇవి కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీ గుర్తుండే అనమాట. ఓకేనా. కంపేర్ చేస్తూ ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలి, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, అప్పుడే మనకి ఫార్ములాస్ అనేవి గుర్తుంటాయి. సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని కూడా అర్థమవుతుంది అనమాట. సో కంపేర్ చేస్తూ చదువుకోవాలి. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి. ఓకేనా. ఇవి ఇంకొన్ని ఫార్ములాస్ అన్నమాట, డిఫరెన్షియేషన్లో అలాగే ఇంటిగ్రేషన్స్లో యూవి ఫార్ములా, నెక్స్ట్ f(x) హోల్ పవర్ n, లైక్ దిస్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఫార్ములాస్ యూజ్ అయినట్లయితే మనం ప్రాబ్లమ్స్లో అక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి. యూనిట్ స్టార్ట్ చేయే ముందు కొన్ని బేసిక్ డెఫినేషన్స్, వాటి యొక్క టర్మ్స్ మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. So what is differential equation? Differential equation అంటే ఏంటి? ఏదైనా ఒక ఈక్వేషన్ లో గనక డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ గనక ఉంటే, డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అంటే d²y/dx² కానీ లేదా dy/dx కానీ, ఓకేనా, ఇవి గనక ఉంటే ఆ ఈక్వేషన్ ఏమంటాం అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో an equation contains differential coefficients. So then that equation called as differential equation అంటాం అన్నమాట. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి d²y/dx² + 3dy/dx + 6y = 0. ఒక ఈక్వేషన్, దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో టైప్స్ లో టూ టైప్స్, ఒకటి వచ్చేసరికి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏమవుద్దంటే, సో ద డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అనేవి ఇండిపెండెంట్ అన్నమాట. సో ఓన్లీ ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అదే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏంటంటే వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆర్డినరీ తీసుకున్నట్టయితే హ్యావింగ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే dy/dx + y = 0. సో ఇక్కడ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది ఏంటి, డిపెండెంట్ వేరియబుల్. ఓకేనా. సో ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి ఈక్వేషన్లో? ఓన్లీ x ఒకటే. ఓకేనా, ఒకటే ఉంది కాబట్టి వీటిని ఏమంటామంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఇంకో ఈక్వేషన్ తీసుకున్నట్లయితే d²y/dx² + 4dy/dx + 7y = 0. సో ఈ ఈక్వేషన్లో కూడా మనం చూసినట్లయితే x ఒక్కటే ఇండిపెండెంట్ వేరియబుల్, ఒకటే ఉంది. సో ఈ y ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ అనమాట, x మీద డిపెండ్ అయింది. సో మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఇండిపెండెంట్ వేరియబుల్స్ నథింగ్ బట్ అండ్ డినామినేటర్లో ఉన్నవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. సో అవి ఒకటే ఉంది కాబట్టి వాటిని ఏమంటామంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వస్తే, సో ఇక్కడ ఏంటి, హ్యావింగ్
మోర్ ఐ మీన్ హ్యావింగ్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నమాట. సో మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అన్నమాట. సో ఇక్కడ యూ అనేది ఏంటి డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ వై అనేవి ఏంటి ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కదా, సో వాటిని ఏమంటామంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. సో నెక్స్ట్ ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆర్డర్ ఆర్డర్ దాని మీనింగ్ ఏంటంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉన్న హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి. సో దట్ ఈజ్ హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఏదైతే ఉందో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో దాన్ని ఆర్డర్ అంటాము. నెక్స్ట్ డిగ్రీ, డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ది పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఆర్డర్ అంటేనేమో హైయెస్ట్ డెరివేటివ్ ఏ టర్మ్ అయితే ఉందో అది ఆర్డర్ అంటాము. డిగ్రీ అంటే దాని యొక్క పవర్ ఎంత ఉంది అది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. డిక్యూ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ డి స్క్వేర్ వై బై డి ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫైవ్ ప్లస్ సెవెన్ డివై బై డిఎక్స్ హోల్ పవర్ సెవెన్ ప్లస్ నైన్ వై ఈక్వల్ టు జీరో. సో ఇది ఎగ్జాంపుల్. సో మనకి ఆర్డర్ కనుక్కోవాలి, డిగ్రీ ఎంతో కనుక్కోవాలి. సో ఆర్డర్ అంటే ఏంటి, మనకి హైయెస్ట్ డెరివేటివ్. సో ఇదేంటి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ డివై బై డిఎక్స్, సెకండ్ ఆర్డర్, ఇది థర్డ్ ఆర్డర్. సో హైయెస్ట్ డెరివేటివ్ ఎంత, థర్డ్ ఆర్డర్ కదా. సో అప్పుడు ఆర్డర్ ఎంత అవుతుంది, త్రీ. ఓకేనా. నెక్స్ట్ డిగ్రీ అంటే ఏంటి, ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఇది, దీనికి పవర్ ఎంత ఉంది, ఫైవ్. సో అప్పుడు డిగ్రీ ఎంత అవుతుంది, ఫైవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హోల్ పవర్ ఏం లేదు ప్లస్ నైన్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఉందనుకో. సో ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ ఏమవుతుంది, సెకండ్ ఆర్డర్ హైయెస్ట్ కదా టూ, డిగ్రీ ఏమవుతుంది. సో హైయర్ ఆర్డర్ టర్మ్కి పవర్ ఎంత ఉంది, ఏం లేదంటే ఐ మీన్ వన్ అని. ఓకేనా. సో అది ఆర్డర్ డిగ్రీ యొక్క డిఫరెన్స్. సో కమింగ్ టు ద ఫస్ట్ యూనిట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో ఫస్ట్ యూనిట్ అదేనమాట. దాని సిలబస్ చూస్తే మనకి పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్ ఉంటాయి. టూ పార్ట్స్లో వాడి సిలబస్లో ఇచ్చింది ఏంటంటే పార్ట్ వన్లో వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే నథింగ్ బట్ బెర్నౌలీస్ అంటాడు వాడు. బెర్నౌలీస్ ఈక్వేషన్స్ అన్న నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్న ఒకటే. నెక్స్ట్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అనమాట. ఓకేనా. ఈ ఫోర్ అనేది సిలబస్లో ఇచ్చాడు. సో మనం డైరెక్ట్గా ఇవి కనుక నేర్చుకున్నట్లయితే మనకేంటంటే ఇబ్బంది అవుతుంది అనమాట, మనకి ప్రాబ్లమ్స్ అనేవి కష్టంగా ఉంటాయి. అందుకని ఏం చేసామంటే బేసిక్స్ నుంచి, సో ఇవి బేసిక్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్, సో వీటి మీద టూ టూ ప్రాబ్లమ్స్ కనుక చేసినట్లయితే మనకేంటంటే బాగా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ ఈ వచ్చేసరికి మనం ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ ఫోర్ మోడల్స్. సో వాడు ఎగ్జామ్లో మ్యాక్సిమం అడిగేది ఈ ఫోర్ మోడల్స్లో నుంచి అడుగుతాడు. ఇవి మనం ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం, ఇన్ కేస్ టూ మార్క్స్లో కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసరికి అప్లికేషన్స్ అనమాట. సో అప్లికేషన్స్లో ఇచ్చాడు ఫైవ్ టైప్స్ ఇచ్చాడు, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కెమికల్ రియాక్షన్స్. సో ఈ అప్లికేషన్స్లో కూడా ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. మరీ బాగలేదు, పేపర్ టఫ్గా ఉందంటే మాత్రం ఏం చేస్తాడంటే వాడు వీటిలో నుంచే ఇస్తాడనమాట. సో వాడు ఈజీగా ఇవ్వాలనుకుంటే ఏంటంటే టూ మోడల్స్ ఈ ఫోర్ టైప్స్ ఉన్నాయి, ఈ ఫోర్ టైప్స్లో నుంచే ఇస్తాడనమాట. ఓకేనా. సో అప్లికేషన్స్లో కూడా ఎక్కువ పేపర్లలో అప్లికేషన్స్ నుంచే ఉన్నాయి, చాలా రేర్ పేపర్స్లో మాత్రం వీటిలో నుంచి ఇచ్చాడనమాట ప్రాబ్లమ్స్. సో అప్లికేషన్స్లో గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ చాలా పెద్దది, ఆఫ్ కోర్స్ మనం మిగతా యూనిట్స్ సాల్వ్ చేయాలంటే ముందు బేసిక్ యూనిట్ ఫస్ట్ యూనిట్ అన్నీ నేర్చుకోవాల్సిందే, తప్పదు.
బేసిక్ ఎగ్జాంపుల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో నెమ్మదిగా ఈ వీడియో చూసి ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్లో నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, వాటికి ఆన్సర్స్ ఇస్తాను. సో ఓకేనా, మీకు మీరు ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే నేను ఆన్సర్స్ అనేవి త్రూ ఇన్స్టాగ్రామ్ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్ ఎగ్జాంపుల్స్. సో బేసిక్ ఎగ్జాంపుల్స్, బేసిక్ ఎగ్జాంపుల్స్లో మనం త్రీ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో టేక్ డౌన్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ వన్, సాల్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax వేర్ a ఈజ్ కాన్స్టెంట్. సో ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటున్నాడు. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax వేర్ a ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటున్నాడు. సో మనం ఏం లేదు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడమే. సో గివెన్ ప్రాబ్లం తీసుకుంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, ఇది ఈక్వేషన్ వన్ అనుకుందాం. సో దీన్ని డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. సో డివైడిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ ఎల్హెచ్ఎస్లో అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా చేయాలి 4ax. ఓకేనా? ఇచ్చిన ఈక్వేషన్ నేను డిఫరెన్షియేషన్ అప్లై చేశాను. సో వై స్క్వేర్ ఏమవుతుంది, డివైడిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ వచ్చేసరికి 2y ఇంటూ డివై బై డిఎక్స్. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఉన్న వేరియబుల్ అనేది వై. వై వేరియబుల్ ఉంది కాబట్టి మనం ఎక్స్ అనుకొని చేస్తే 2y వస్తుంది. నెక్స్ట్ అలాగే వై వేరియబుల్ ఉంది కాబట్టి మనం వైకి కూడా చేయాలి కాబట్టి డివై బై డిఎక్స్ ఇంటూ, ఇక్కడ మనకి వై టర్మ్స్ ఏమీ లేవు, ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి. చేస్తే 4a అనేది కాన్స్టెంట్ కాబట్టి 4a ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. సో 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a. డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత, 1 అవుతుంది అనమాట. సో ఇది ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఒక కాన్స్టెంటే ఉంది. సో ఒకసారి మాత్రమే మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఒకసారి చేసేసాం. సో ఇదే సొల్యూషన్ అంటే కాదు, ఎందుకంటే మనకి ఈ ఈక్వేషన్లో మనకి కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉందన్నమాట. సో కాన్స్టెంట్ టర్మ్ అనేది మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్. సో ఎలా ఎలిమినేట్ చేస్తామంటే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1, సో ఏ బదులు ఏం రాసుకోవచ్చు, సో ఈక్వేషన్ 1లో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax అన్నాడు. ఏ అంటే వై స్క్వేర్ బై 4ax రాసుకోవచ్చు కదా. సో ఇది 2 అనుకుంటే ఈ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం అనమాట. సబ్స్టిట్యూట్ అబో ఇన్ ఈక్వేషన్ 2, అప్పుడు ఏమవుతుంది, 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 4. ఏ అంటే వై స్క్వేర్ బై 4ax. సో 4 క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఒక వై క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఈ 2 అడిపోతే బై 2 అవుతుంది, వై బై 2ax. సో ఇది సొల్యూషన్ అన్నమాట. సో ఇచ్చిన ఈక్వేషన్లో ఒక కాన్స్టెంట్ ఉంటే మాత్రం ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. చేసిన తర్వాత కనుక మనకి కాన్స్టెంట్ టర్మ్ కనుక ఉంటే ఆ టర్మ్ ప్లేస్లో ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం చేస్తామంటే రీప్లేస్ చేస్తామంట. ఓకే, రీప్లేస్ చేసుకొని మనకి ఫైనల్గా వచ్చిన సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ ఏం కాన్స్టెంట్ టర్మ్స్ లేవు కదా. సో అది ప్రాసెస్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్, ఏ కమ్మా బి ఆర్ కాన్స్టెంట్స్. సో ఇది ఈక్వేషన్ వాడిచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ అన్నాడు, ఏబి కాన్స్టెంట్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం, వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. సో డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డివై డిఎక్స్ ఆఫ్, సో నేను డైరెక్ట్గా ఇక ప్లస్ ఉంది కదా, విడివిడిగా రాసేస్తాను అనమాట, ఏ కాస్ ఎక్స్ ప్లస్ డివై డిఎక్స్ ఆఫ్ బి సైన్ ఎక్స్. సో ఏ అనేది కాన్స్టెంట్ బయట రాసేద్దాం.
నెక్స్ట్ డివైడిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ బి కాన్స్టెంట్ డివైడిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏ ఇంటూ. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ప్లస్ బి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. సో ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. సో మైనస్ బయట తీసుకొస్తే మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ dy/dx. సో ఇచ్చిన ఈక్వేషన్లో మనకి టూ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, టూ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, టూ టైమ్స్ కదా డిఫరెన్షియేషన్ చేయాలి. సో అగైన్ టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ టూ, అగైన్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, అగైన్ డిఫరెన్షియేషన్ చేద్దాం. చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చేసాం, సో నెక్స్ట్ ఇంకోసారి చేస్తే ఏమవుతుంది, దీని ఆర్డర్ మారిపోతుంది అనమాట. ఓకేనా, d²/dx² అవుతుంది ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ బి కాస్ ఎక్స్. ఓకేనా, బి కాస్ ఎక్స్ చేస్తే మైనస్ ఏ కాన్స్టెంట్ బయట రాద్దాం, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి కాన్స్టెంట్ బయట రాద్దాం, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ చేస్తే మైనస్ ఏ ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుద్ది, కాస్ ఎక్స్ అవుద్ది. ప్లస్ బి ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుద్ది, మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సో రెండిట్లో మైనస్ కామన్ తీసేస్తే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ d²/dx². ఓకేనా, సో మనం రెండుసార్లు డిఫరెన్షియేషన్ చేసాం, మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఇది. సో ఫైనల్ వచ్చిన ఈక్వేషన్లో కూడా మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి ఎలిమినేట్ అవ్వలేదు ఏబి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈక్వేషన్ టూ నుంచి కానీ లేదా ఈక్వేషన్ వన్ నుంచి కానీ మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఈక్వేషన్ టూ చూస్తే ఇక్కడ ఏ సైన్ ఎక్స్ ఉంది ప్లస్ బి కాస్ ఎక్స్ ఉంది, మనకేమో ఇక్కడ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఉంది, సో రెండింటికి రిలేషనే లేదు. సో ఈక్వేషన్ వన్ చూడండి, సో వై ఈజ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ అని ఇచ్చాడు కదా, సో మనకు కూడా ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఉంది. సో ఈ టూ టర్మ్స్ బదులు మనం ఏం రాయొచ్చు, వై అని రాసుకోవచ్చు కదా సింపుల్గా. సో మైనస్ ఇది మొత్తం బదులు వై d²/dx², దట్ ఎంప్లాయిస్ d²/dx² ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది జనరల్ సొల్యూషన్. సో ఇప్పుడు మనకి కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. ఓకేనా, అది సాల్వ్ చేసే మెథడ్. నెక్స్ట్ ఈ బేసిక్ ఎగ్జాంపుల్స్లోని ఇంకొకటి చూద్దాం అనమాట. థర్డ్, సాల్వ్ x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. a, b ఆర్ కాన్స్టెంట్. ఇది కొంచెం డిఫరెంట్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది, కాకపోతే డైరెక్ట్గా మనకి దొరకదనమాట, కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. సొల్యూషన్ చూద్దాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో టూ కాన్స్టెంట్స్ ఉన్నాయి, సో ఖచ్చితంగా రెండుసార్లు డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. ఓకేనా, ముందు ఎల్సిఎం తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో ఎల్సిఎం తీసుకుంటే b²x² ప్లస్ y²a² ఈజ్ ఈక్వల్ టు a²b². సో టేకింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ దేని బట్టి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో చేస్తే b² కాన్స్టెంట్, సో d/dx ఆఫ్ x² ప్లస్ a² కాన్స్టెంట్ d/dx ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ a²b². సో b² ఇంటూ, సో x² చేస్తే 2x ప్లస్ a² ఇంటూ ఇది, y² చేస్తే 2y. సో ఇంటూ మళ్ళీ వైకి చేయాలి కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు, సో d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములా వచ్చేసరికి d/dx ఆఫ్ x^n అంటే n ఇంటూ x^n-1. నెక్స్ట్ ఈ రెండిట్లో టూ అనేది కామన్గా ఉంది కదా, ఇక్కడ టూ కామన్గా ఉంది, ఇక్కడ టూ ఉంది. సో రెండిట్లో టూని కామన్ తీసి అటు పంపించేద్దాం, అప్పుడు 0 అయిపోయింది. సో మనకు మిగిలిన ఈక్వేషన్ ఏంటి, b²x ప్లస్ a²y dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది బాక్స్ కొడదాం, నెక్స్ట్ యూజ్ చేద్దాం. సో ఒకసారిగా డిఫరెన్షియేషన్ చేసింది, మనకేమో కాన్స్టెంట్స్ ఉన్నాయేమో రెండు, సో రెండుసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి కదా. సో అగైన్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా, ఇది 1 అనుకోండి బోత్ సైడ్స్. అగైన్ చేస్తే b² ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ a²
డివై డిఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్, వై అనేది వేరియబులే, డివై బై డిఎక్స్ కూడా వేరియబులే, ఈక్వల్ జీరో. సో ఇక్కడ వై డివై బై డిఎక్స్ ఎలా ఉన్నాయి, రెండు వేరియబుల్సే కాబట్టి అందులోనే మల్టిప్లైలో ఉన్నాయి, అంటే యూవి ఫార్ములాలలో ఉన్నాయన్నమాట. సో ఎక్స్పాండ్ చేయాలి, డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, వన్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ, ఓకే, యూ ఇంటూ, యూ అంటే ఇక్కడ ఏంటి, సపోజ్ దీన్ని యూ అనుకుందాం, దీన్ని వి అనుకుందాం, యూ ఇంటూ, యూ అంటే వై ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి, దీనికి దీనికి డిఫరెన్షియేషన్ ఏమైంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అయింది, ఆల్రెడీ ఒకసారి చేసిన దాని డిఫరెన్షియేషన్ దాని యొక్క ఆర్డర్ అనేది మారిపోతుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈసారి వి ఇంటూ, వి అంటే డివై బై డిఎక్స్ ఇంటూ యూకి చేస్తే, యూ అంటే ఏంటి వై కదా, దాని డిఫరెన్షియేషన్ చేస్తే డివై బై డిఎక్స్ అవుతుంది, ఓకే, ఈక్వల్ జీరో. సో బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఏమవుతుంది, డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అయిపోయింది, ఓకేనా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్. సో అలానే డివై బై డిఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది, అంతేగాని డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కాదు. సో ఇది జాగ్రత్తగా గమనించండి. సో ఇది ఈక్వేషన్ వచ్చింది, మనం రెండుసార్లు డిఫరెన్షియేషన్ చేసేసాం. సో మనకైనా సరే కాన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి, సో ఈ కాన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే తీసేయాలన్నమాట. ఎలా తీసేస్తాం, సో ఇది మన బేసిక్ ఈక్వేషన్ వన్ అనుకుంటే, ఇది టూ అనుకుంటే, సో టూ నుంచి పాసిబుల్ అయిద్దా వన్ నుంచి పాసిబుల్ అయిద్దా అనేది చూడాలి. సో మనకి టూ నుంచే కొంచెం బెటర్ అనిపిస్తుంది, టూలో నుంచి ఏ స్క్వేర్ కానీ బి స్క్వేర్ కానీ ఒకటి తీసుకొని ఆ వచ్చిన వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి బి స్క్వేర్ని తీసుకుంటున్నా, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ వై ఇంటూ డివై బై డిఎక్స్, ఓకేనా, సింపుల్గా బి స్క్వేర్ తీసుకున్నా, ఈ టర్మ్ మొత్తం అక్కడ పంపించా మైనస్ అయింది, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కూడా ఉంది, ఎక్స్ అటు వెళ్తే డినామినేటర్లో ఎక్స్ అయింది. సో ఈ బి స్క్వేర్ వాల్యూ నేనేం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడు ఏమవుద్ది, మైనస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై డి స్క్వేర్ బై డి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో. ఇప్పుడు రెండిట్లో ఏ స్క్వేర్ కామన్గా ఉందిగా, రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ తీసి అక్కడ పంపిస్తే జీరోలోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు మనకేం మిగిలిద్ది, మైనస్ వై బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఓకే, ఏ స్క్వేర్ కామన్ తీసాం అక్కడ పంపించేసాం. సో మనం ఇంకా డైరెక్ట్గా ఇదే కాకపోతే ముందు మైనస్ రాయకుండా ముందు పాజిటివ్ టర్మ్స్ రాసి హైయర్ ఆర్డర్ ఏమైతే ఉందో అది రాసి ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ కలిసి. సో ఇది జనరల్ సొల్యూషన్ అనమాట. సో ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్లో టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. మనకి ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్లో వచ్చేసరికి టూ టర్మ్స్ ఉన్నాయి, అంటే టూ కాన్స్టెంట్స్ కనుకుంటే రెండుసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి, ఒకటి కనుక ఉంటే ఒకసారి మాత్రమే డిఫరెన్షియేషన్ చేయాలి, అదే త్రీ కాన్స్టెంట్స్ ఉంటే త్రీ టైమ్స్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం, అదే సెకండ్ మెథడ్, వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో నేమ్లోనే ఉంది, వేరియబుల్స్ని మనం ఇచ్చిన ఈక్వేషన్లో వేరియబుల్స్ని సపరేట్ చేసి, అంటే ఒక వేరియబుల్ని ఎల్హెచ్ఎస్ వైపు ఇంకొక వేరియబుల్ని ఆర్హెచ్ఎస్ వైపు టర్మ్స్ అన్ని సపరేట్ చేసి మనం ఇంటిగ్రేట్ చేద్దాం. సో చేస్తాం అన్నమాట, ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట, సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇది ఈక్వేషన్, దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఏం చేద్దాం, డైరెక్ట్గా మనకి ఇంటిగ్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్ టర్మ్స్ అనే ఒకవైపు వై టర్మ్స్ అనే ఒకవైపు తీసుకెళ్ళాలి. సో అదే చేద్దాం, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టర్మ్ మొత్తాన్ని అటు తీసుకెళ్తే మైనస్ టర్మ్ అయింది. సో ఇక్కడ ఎల్సిఎం మాత్రం చేయకూడదు, ఎందుకంటే అంటే ఎల్సిఎం చేయొచ్చు, బట్ మనకేంటంటే ఎల్సిఎం చేసి మళ్ళీ తీసి చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది అన్నమాట. సో అట్లా చేయడం
ప్రాబ్లం అవుతుంది. అందుకనే మనం ఈ ఎంటైర్ టర్మ్ను అటు పంపించేద్దాం, అటు పంపిస్తే మైనస్ అయ్యింది. సో మనం దీన్ని రివర్స్ రాసుకుందాం. సో డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x² బై మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - y². సో రెండు పక్కల రివర్స్ రాసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు రివర్స్ రాసుకున్నాం అంటే మనకి క్రాస్ మల్టిప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట రివర్స్ రాసుకుంటే. సో ఇప్పుడు చూడండి, ఈ వైని అటు పంపించేద్దాం, ఈ ఎక్స్ టర్మ్ ఉంది కదా దీన్ని ఇటు పంపించేద్దాం. అప్పుడు ఇది వచ్చేసరికి 1 - √1 - x² ఇంటూ డిఎక్స్, ఈ వై అటు పోతే -1 √1 - y² ఇంటూ డివై. ఓకేనా, ఎక్స్ న్యూమరేటర్ అలానే ఉంది. సో ఈ రూట్ ఆఫ్ 1 - x² అనేది ఇటు తీసుకొచ్చాం, డివైడెడ్ బై అయింది, ఈజ్ ఈక్వల్ టు సో -1 √1 - y² ఇంటూ డివై అటు వెళ్తే డివై. సో మనకి ఎక్స్ టర్మ్స్ అనేవి ఒకవైపు వచ్చాయి, వై టర్మ్స్ అనేవి ఒకవైపు వచ్చాయి. సో అప్పుడు ఏం చేద్దాం, మనం ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సో రెండు పక్కల ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - √1 - x² డిఎక్స్ ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది సైన్ ఇన్వర్స్ వై, మైనస్ ఉందిగా మైనస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూకి ప్లస్ సి యాడ్ చేయాలి. సో ప్రతి ఒక్క దానికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒక టర్మ్కి యాడ్ చేస్తే సరిపోయింది. సో ఈ సైన్ ఇన్వర్స్ వై ఇటు వస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. సో ఇది సొల్యూషన్ ఈక్వేషన్. సింపుల్గా చూస్తే ఏం లేదు, మనం ఎక్స్ టర్మ్స్ అనే ఒకవైపుకి వై టర్మ్స్ అనే ఒకవైపుకి తీసుకెళ్ళడమే. సో దీని మీద ఇంకొక ప్రాబ్లం చూద్దాం, సెకండ్ ప్రాబ్లం ఈ మోడల్లో. సాల్వ్ e⁻ x - y ఇంటూ డిఎక్స్ ప్లస్ e⁻ y - x ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సొల్యూషన్. సో గివెన్ ఈక్వేషన్ తీసుకుందాం, e⁻ x - y ఇంటూ డిఎక్స్ ప్లస్ e⁻ y - x ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్ళడానికి, వై టర్మ్స్ అన్ని ఇంకోవైపు తీసుకెళ్ళడానికి మనకి ఇక్కడ ఈ పవర్లోనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో వీటిని ఖచ్చితంగా ఏం చేయాలి, మనం విడగొట్టాల్సిందే. సో e⁻ x - y ని ఎలా విడగొడతాం, e⁻ x ఇంటూ e⁻ y డిఎక్స్ ప్లస్ e⁻ y ఇంటూ e⁻ x ఇంటూ డివై. ఓకేనా, ఈక్వల్ 0. ఇది ఇంటూ డాట్ అంటే నథింగ్ బట్ ఇంటూ. సో ఒక టర్మ్ని అటు తీసుకెళ్దాం, అప్పుడు ఏమవుతుంది, e⁻ x ఇంటూ e⁻ y డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -e⁻ y e⁻ x ఇంటూ డివై. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ డిఎక్స్ ఉంది, e⁻ x ఉంది, సో ఇక్కడ e⁻ y ఉంది. సో రెండు ఎక్స్ టర్మ్స్ ఉన్నాయిగా, ఈ వై టర్మ్ని అటు పంపించేద్దాం. సో ఇక్కడ ఉన్న ఎక్స్ టర్మ్ ఉందిగా, ఇది ఇటు పంపించేద్దాం. సో ఇక్కడ ఉన్న ఎక్స్ టర్మ్ ఇటు పంపించేస్తే ఇక్కడ ఉన్న వై టర్మ్ ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, e⁻ x. సో ఇటు ఇది ఇటు వస్తే బై అయింది కదా, బై e⁻ x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -e⁻ y బై ఇది వస్తే బై అయిదిగా డివై. సో ఓకేనా, స్టెప్ జాగ్రత్తగా చూడండి, ఎక్స్ టర్మ్స్ అని ఒకవైపు తీసుకొచ్చాం, వై టర్మ్స్ అని ఒకవైపు తీసుకొచ్చాం. సింపుల్, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కదా, అటు వెళ్తే డివైడెడ్ బై అయింది, సేమ్ అంతే. ఇప్పుడు e⁻ x అనేది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లోకి వెళ్తే ప్లస్ ఎక్స్ అవుద్ది, అంటే e⁻ x ఇంటూ e⁻ x అయింది. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -e⁻ y ఇంటూ ఇది కూడా న్యూమరేటర్ కలిపితే e⁻ y అయింది. సో e⁻ x ఇంటూ e⁻ x ఏమైంది, e⁻ 2x డిఎక్స్ -e⁻ 2y డివై. సో మనకు వచ్చేసాక, సో ఇంకేం చేద్దాం, ఇంటిగ్రేషన్ చేద్దాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ చేస్తే e⁻ 2x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻ 2y డివై. సో మనకు ఫార్ములా ఉంది ఏంటి, సో ఇక్కడ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻ax ఈజ్ ఈక్వల్ టు 1 / a ఇంటూ e⁻ax ప్లస్ సి. ఓకేనా, అప్పుడు e⁻ax అంటే 2 / x ఏమవుద్ది, 1 / 2 ఇంటూ e⁻ 2x ఈజ్ ఈక్వల్ టు -1 / 2 ఇంటూ e⁻ 2y ప్లస్ సి అనమాట. అప్పుడు 1 / 2 ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు తీసుకొచ్చాం అనుకో, అప్పుడు 1 / 2 e⁻ 2x ప్లస్ 1 / 2 e⁻ 2y ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. సో రెండిట్లో 2 కామన్గా ఉందా, ఎల్సిఎం చేసేసి అటు పంపించేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుంది, సో e⁻ 2x ప్లస్ e⁻ 2y ఈజ్ ఈక్వల్ టు 2c.
సో అది సొల్యూషన్ అన్నమాట. సో ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి తీసుకొని మనం ఇలాగా x టర్మ్స్ అనే ఒకవైపు, y టర్మ్స్ అనే ఒకవైపు చేంజ్ చేసి ఫైనల్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. ఈ మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇవి ఎక్కువ మనకి 2 మార్క్స్లో అడుగుతారనమాట. సో 2 మార్క్స్లో అడిగినప్పుడు మనం సాల్వ్ చేయాలి కదా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 4x + y + 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చాడంటే a + b + c హోల్ స్క్వేర్. సో పెద్ద ఫార్ములా. సో దీన్ని విడగొట్టి మనం మళ్ళీ ఎక్స్ టర్మ్స్ అని ఒకవైపు, వై టర్మ్స్ అని ఒకవైపు రాయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఇచ్చిన ఆ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ తోటి అజంప్షన్ చేసుకుంటాం అనమాట. సపోజ్ గివెన్ ఈక్వేషన్ వస్తాం dy బై dx ఈజ్ ఈక్వల్ టు 4x + y + 1 హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, నేను లెట్ 4x + y + 1 అనేది టీ అనుకుంటున్నాను. వేరియబుల్ మనం ఏదైనా అనుకోవచ్చు అదర్ దాన్ xy. సో టీ అనుకుంటున్నా. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 4x చేస్తే 1 ప్లస్ వైకి చేస్తే dy బై dx ప్లస్ కాన్స్టెంట్ చేస్తే 0 dt బై dx అనమాట. సో దీంట్లో మనకి dy బై dx తీసుకుంటాం ఈక్వల్ టు dt బై dx -4. అజమ్ చేసుకున్నాం కదా మనకి ఎల్హెచ్ఎస్లో dy బై dx ఉంది. సో ఈ ఈక్వేషన్ నుంచి dy బై dx ఏమవుతుంది, ఈ 4 అటు వెళ్తే -4 అవుతుంది సింపుల్గా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో dy బై dx అంటే ఏంటి మనకి, ఇది. సో టేక్ ఇట్ యాజ్ 1 from 1 dt బై dx -4 ఈజ్ ఈక్వల్ టు, సో ఇంతవరకు టీ అనుకున్నాగా టీ స్క్వేర్. ఓకే, ఈ 4 అటు పంపిస్తే dt బై dx ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ 4. ఓకేనా, టీ స్క్వేర్ ప్లస్ 4. సో మన ఎక్స్ టర్మ్స్ అని ఒకవైపు, వై టర్మ్స్ అని ఒకవైపు తీసుకురావాలి కదా. సో వై టర్మ్స్ ఏమి ఇక్కడ లేవు, సో టీ టర్మ్స్ అనమాట. సో దీన్ని రివర్స్ రాద్దాం, ఈజీగా ఉంటుంది. అప్పుడు dx బై dt ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు తీసుకోండి క్రాస్ మల్టిప్లికేషన్. సో dx ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4 dt. సో వచ్చాక ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి, టీ టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ స్క్వేర్ ప్లస్, ఇక్కడ 4ని మనం 2 స్క్వేర్ రాద్దాం, 2 స్క్వేర్ ఇంటూ dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx చేస్తే x ఈజ్ ఈక్వల్ టు, ఇదేమైంది, 1 బై 2 ఇంటూ tan ఇన్వర్స్ t/2 + c. సో x ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ tan ఇన్వర్స్ t. అంటే ఏంటి, 4x + y + 1/2 + c. ఓకేనా. సో ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే, మనకి ఇంటిగ్రేషన్ 1 బై x² + a² అయితే ఇంటూ dx అయితే, అప్పుడు ఏమైంది, 1 బై a ఇంటూ tan ఇన్వర్స్ x/a అవుద్ది. ఓకేనా, సో అక్కడ క్లారిటీ రాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ 1 బై x² + a² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 1 బై a ఇంటూ tan ఇన్వర్స్ x/a + c. సో ఈ ఫార్ములా లాగా ఉంది కదా, 1 బై టీ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని, అప్పుడు 1 బై a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a. సో 1 బై a బదులు ఎంత 2 tan ఇన్వర్స్ ఆఫ్ t/2 + c. సో ఆ టీ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సో ఇవి మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి.